Hi friends, welcome to Apps Info channel. Friends, ee roju mee andarki ee video lo ippude vachinatuvanti oka breaking news update gurinchi cheppadaniki ee oka video ne cheyadamaithe jarugutundandi. So aa breaking news update endante manaku AP lo Jagananna Ammavadi moodo vidataku sambandhinchi evaithe 15000 rupayalu khatallo vestaru vidyarthula kattalula khatallo aithe ee Ammavadi padakaniki sambandhinchi AP prabhutvam maroka kotta meligaithe pettindi. Ee meliga dwara talidandrulu chaala varaku tension aithe padutunnaru. Aa meliki enti daniki sambandhinchina poorthi vivaralu meeku ee video lo clarity ga explain chestanu. Ee video ni skip cheyakunda last varaku chudandi friends, appude meeku clear ga ardham avutundandi. Alage oka chinna request friends, ee video ganaka nachinatlayite tappanisariga like chesukondi, subscribe chesukoni pakkane unnatundi ganta symbol pan nokki activate chesukoni follow avutanandi. So Andhra Pradesh government ki sambandhi elanti update vachina compulsory ga meeku teliyajestu untanu. Ikka vivaralu chuddamandi. Aithe ee update ki sambandhinchi manaku ippudippude oka notification vachindi. Oka sari aa notification chusukoni clarity ga telusukundamandi. Idandi notification. Ammavadi kosam tallidandrula tippalu ani cheppesi title tho ee notification aithe publish kavadam aithe jarigindi. AP Ammavadi padakam kinda June 23na labdidarula khatallo 15000 రూపాయలు జమ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది. అయితే ఈసారి విడుదలైన లబ్ధిదారుల జాబితాలో చాలా మంది పేర్లు లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. పేరు ఎందుకు లేదో తెలుసుకునేందుకు సచివాలయాల చుట్టూ తల్లిదండ్రులు అయితే తిరుగుతున్నారు. వివరాలు సమర్పించేందుకు తమకు చేసుకునేందుకు ఒక వారం రోజులు సమయం అయితే ఇవ్వాలని చెప్పేసి తల్లిదండ్రులు అయితే ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు కదా, మనకు ఏపీలో జగనన్న అమ్మఒడి మూడో విడతకు సంబంధించి రీసెంట్గా మనకు ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు ప్రభుత్వం వారు. అయితే ఈ ఎలిజిబుల్ లిస్ట్లో చాలామంది పేర్లు అర్హత ఉన్నా కానీ వాళ్ళ పేర్లు లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఏ కారణం చేత మా పేరు లేదు అని చెప్పేసి మేము సరిచేసుకోవాలి, ప్లీజ్ మాకు ఒక వారం రోజులు మాకు టైం ఇవ్వండి, సచివాలయాలకి వెళ్ళి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తాము, ఒకవేళ వాళ్ళు పొరపాటుకి ఏమన్నా మా పేర్లు ఏమన్నా తొలగించారా సో దానికి సంబంధించి వెరిఫికేషన్ చేసుకుంటాము, మాకు ఒక వారం రోజులు టైం ఇవ్వండి అని చెప్పేసి తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం మాత్రం ఎలాంటి డెసిషన్ తీసుకోబోతుంది, ఏంటి దానికి సంబంధించి మనం వెయిట్ చేయాల్సి అయితే ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం June 23న అయితే ఈ జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి విడుదల చేస్తామని చెప్పేసి రీసెంట్గా మనకు అనౌన్స్మెంట్ చేయడం అయితే జరిగింది. సో ఇదండి మనకు జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి. ఎవరైనా అర్హుల లిస్టులో పేర్లు లేని వారు ఉంటే కనుక వెంటనే మీరు సచివాలయాలకు వెళ్ళి సరి చేసుకోండి, ఎంత తొందరగా మీరు చేసుకుంటే అంత మీకే మంచిది. సో ఇదండి మనకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అమ్మఒడికి సంబంధించి వచ్చింది. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. జగనన్న అమ్మఒడికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా గవర్నమెంట్ నుండి తప్పనిసరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.